సమర్పణ అంటే ఏంటండి? దేహములో సమర్పణ అంటే ఏంటండి? సింపుల్. మొదటి తిమోతి 2:9 ప్రకారం మిగుల వెలగల వస్త్రములు మనము ధరించకూడదు. మొదటి తిమోతి 2:9 మాట ఉందా లేదా? మిగుల వెలగల వస్త్రాలు ధరించకూడదు. మొదటి పేతృ పత్రిక 3:3 వెలుపటి అలంకరణ మీకు అలంకరగా ఉండకూడదు. రోమ 12:2 లోక మర్యాదను అనుసరించకూడదు. రాసుకుంటున్నారు ఇవన్నీ? మొదటి కొరింథి పత్రిక 12:24 మొదటి కొరింథి 12:24 సుందరములైన మీ అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు, అక్కరలేదు. మొదటి తిమోతి 6:6 మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్నము వస్త్రము ఆ రెండింటితో తృప్తి పడిపోండి. ఎక్స్ట్రాలు ఏమీ ఆశించొద్దు. ఇది శరీరములో ఉండే ఒక సమర్పణ. నువ్వు మిగులు వెలగల వస్త్రాలు ధరించకూడదు, వెండి బంగారు నగలు ధరించకూడదు, వెలుపటి అలంకరణ కొండకూడదు. ఇది దేవుని వాక్యం తేటగా చెప్తుంది. సజీవ యాగముగా బ్రతికి ఉన్నట్టుగానే ఒక బలిపీఠ మీద అర్పణ చేసుకోవాలా? ఒక కోడినో ఒక కుక్కనో మేకనో పెట్టడం వేసి నీ దేహమే దేవుని సంఘం అనే బలిపీఠ మీదకి రావాలి. దేవుని వాక్యమైన ఖడ్గం నీ దేహం మీద పనిచేయాలి. అనవసరపు అలంకరణ అని గోరింట కూడా పెట్టుకోకూడదు. యాకులని నేను ఎక్కడ చదువుకొచ్చేదే బాబు? ఇప్పుడు ఈ రోజున ఈ యాక ఉంటావు, రేపొద్దు ఇంకొక నేను ఎక్కడ తెచ్చేది? ఎక్స్ట్రా వద్దన్నాడు సరిపెట్టుకోరదు. ఈరోజు వద్దంట, రేపొద్దు నుంచి ఇంకొక అడుగుతావు. నీ ఈ ఆకుల చేత నేను ఎక్కడ చదువుతానండి? సిగరెట్ కాల్చరాదు. ఎక్కడ చూపించి బైబిల్ అంటాడు అక్కడ వచ్చి. పోలే, ఇప్పుడు అంత అందమైన పదం బైబిల్ రాయిపోతే నీకు ఏంటి అంత బాధ? నా మీద పడి ఎత్తి పెట్టరా. వాడికి ఇష్టమైన సిగరెట్ అనేది బైబిల్లో కనబడతలేదని బాధపడిపోతున్నాడు. అక్కడ లేదు కాబట్టి కాల్చేస్తాను ఊదేస్తాను అన్నాడు ఆడు. ఇప్పుడు సిగరెట్ ఇంకోటి చుట్టాడు, ఇంకోటి ఇంకోటి ఇంకో అంటాడు. ఇన్ని పైదాలు ఎక్కడ రాస్తావు ఇంత మంచి పుస్తకంలో? పెంట పెంట అందాన్ని సింపుల్గా నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకోమన్నాడు. హోల్సేల్గా అన్నీ వచ్చేసినాయి కదా. నీకు ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క కంపెనీ పేరు రాయాలి మళ్ళీ పనికి మళ్ళీ. మంచి మంచి మాటలు రాసుకోవద్దా? ఈ కంపెనీలని ఎక్కడ రాస్తాం అందులోని? ఇట్టే ఇష్టమండి పోను. అది అయిపోయింది, ఒకడు వచ్చి ఈ పక్కన నవ్వులేస్తాడు, ఒకడు అందరి ముందు ఊసేస్తుంటాడు ఆడు. మరి ఇవన్నీ రాస్తావా ఇందులో కూర్చొని? మంచి మంచి మాటలు చెప్పుకోవద్దా? భార్య పడితే ఎట్ట పరకాల, తండ్రి బిడ్డలు ఎట్లా ఉండాలా, ఎట్ట పార్థం చేసుకుని రాయొద్దు. నీ కంపెనీ పేర్లు ఎవడు రాస్తాడు రా? ఇట్టే ఇష్టమండి పోను. చెత్త అంత రాయవా? దేహమును చెరుపుతానని తొలగించుకో అంతే. దరిద్రం అంత తీసేయి. దేహములో సమర్పణ అనండి. ఉండాలా వద్దా? మనకి ఉండాలా వద్దా? మనం రాసలేముడుదా? మరి ఎందుకరా బండేసుకు వెళ్తున్నావు? గుర్రం తలరదా? ఈ యాగరేజ్ పాడేదా? ఇన్ని నీ అది వేసాలే. ఆ రాజరికం అంటే ఏంటి? బైబిల్లో చెప్పాడు లేదా? ఏం చెప్పాడు? తన సైన్యములకు ముందు నడుచువాడు రాజు, చీకటి నుంచి వెలుగులోకి వచ్చినవాడు రాజు. బైబిల్లో ఉందా లేదా? ఆయన మరుగు చేసిన సంగతులను పరిశోధించువాడు ఉంది కదా సార్. మరి రాజరికం అది కాదంట. ఈడేం చేయాలా? ఏదో ఒకటి వేసేసుకొని వచ్చేసి మేము రాజులం బ్రదర్. మన అప్పుడప్పుడు తెల్లగట్టి ఇంటికి వస్తారు కొంతమంది. రాజా అది రాజా రాజా మాట్లాడు అనగారు మనం దండం పెట్టిపోయి రాజుగారు బాబా పిల్లలు పడుకుని అతనికెళ్ళా. ఇప్పుడు మేకప్ వేసుకుంటూ రాజు అయిపోతాం పెట్టండి. నేను బుర్ర పెట్ట మీద డెవలప్ అవ్వలేదా? ఏదో డెవలప్మెంట్ ఇంత పుస్తకాలు చదివేసాం మళ్ళీ. కాస్ట్లీగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. మంచి వాళ్ళందరూ చెప్పండి.